జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి నమస్తే బీజేపీ ఆపరేషన్ కమల్ జోరుగా కొనసాగిస్తోంది మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఎక్కడ ఒక్క సీటుకు కూడా ఛాన్స్ ఉన్నా కూడా వదులుకోవటం లేదు ఇందుకు కింద స్థాయి నాయకులే కాదు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులను కూడా వదలటం లేదు అందరికీ తలుపులు బార్లా తెరిచింది దీంతో బీజేపీలోకి పలువురు అగ్ర నాయకులు వచ్చి చేరుతున్నారు ఇప్పటికే మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవహాన్ బీజేపీలోకి చేరగా మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ మాజీ సీఎం కమల్ తో పాటు అతని కుమారుడు కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో కమలం పార్టీ వీరందరినీ పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన వారు బీజేపీ సిద్ధాంతాలను ఎంతవరకు వంట పట్టించుకుంటున్నారు వీరి వల్ల ఎంతమేర లాభం చేకూరుతుంది అనే విషయాలను తెలుసుకుందాం మోదీ అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ ప్రస్తుతం అశ్వమేధ యాగం చేస్తోంది దేశమంతా బీజేపీని విస్తరించాలనేదే వీరి ప్రధాన లక్ష్యం ఇందుకు అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకునేందుకు సిద్ధంగా లేరు దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా అతిపెద్ద విపక్ష పార్టీగా కాంగ్రెస్ ఇప్పటికీ ఉంది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంది ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండగా దక్షిణాదిన కర్ణాటక తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ ను ఎంత అనగదొక్కితే బీజేపీ అంత బలం పుంచుకుంటుంది ఈ విధానాన్నే మోదీ షాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్ బీజేపీలో చేరారు అశోక్ చవాన్ కాంగ్రెస్ లో కీలక నేత మహారాష్ట్రలో గతంలో సీఎంగా కూడా వారు పనిచేశారు అనేక శాఖల్లో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మహారాష్ట్ర కాంగ్రెస్కు పిసిసి ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన అనుభవం వారికి ఉంది అటువంటి వ్యక్తిని బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది ప్రస్తుతం అయినా బోకర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చి పార్లమెంటుకు పంపింది అయితే అశోక్ చవాన్ బీజేపీలో చేరడంతో కమలం పార్టీకి అంతగా పట్టులేని నాందేడ్ రీజియన్లో బలపడే అవకాశం వచ్చింది నాందేడ్లో ఇప్పటి వరకు బలం కాస్తంతా ఎక్కువే గత అసెంబ్లీ ఎన్నికల్లో నాందేడ్ జిల్లాలో ఉన్న ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకోగా ఒక స్థానంలో శివసేన మరో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది ఈ జిల్లాల్లో బీజేపీకి బలమైన పట్టే ఉంది కానీ ఆ పట్టును మరింత పెంచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది అందుకే స్థానికంగా బలమైన నేత అశోక్ చవాన్ బీజేపీలో చేర్చుకుంటే కేవలం నాందేడ్ జిల్లాలోనే కాదు దాన్ని చుట్టుపక్కల జిల్లాల్లోనూ తన ప్రభావం చూపించగలడు అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు అశోక్ చవ్ణ్ కాంగ్రెస్ లో ఉన్నా కూడా నాందేడ్లో లో మూడు సీట్లను బీజేపీ గెలుచుకుంది కదా మళ్ళీ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముందనే సందేహం వస్తుంది అయితే అశోక్ చవన్ వంటి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలరు పార్టీ పూర్తి క్షీణదశలో ఉన్నప్పుడు వీరి ప్రభావం అంతగా కనిపించదు కానీ పార్టీ గెలుపునకు కాస్తంత దగ్గరగా వస్తే దానికి ఒక ఊతంలా ఇటువంటి నేతలు ఉపయోగపడతారు అదే ఉద్దేశంతోనే బీజేపీ పార్టీలోకి చేర్చుకుంది అశోక్ చవాన్ పార్టీలో చేరేటప్పుడు కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీపై ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా ఆశలు వదిలేసుకున్నారని చెప్పారు దీన్ని బట్టే కాంగ్రెస్ ఎంతటి క్షీణ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు తాజాగా అశోక్ చవాన్ బీజేపీలో చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది దీంతో పాటు నాందేడ్ జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు ఎవరైనా ప్రచారం చేసినా అదే సమయంలో అశోక్ చవాన్ ను స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించి వారి ప్రచారాన్ని తిప్పికొట్టే అవకాశం ఉంది ఇక మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ మాజీ సీఎం కమల్నాథ్ కూడా బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మరికొద్ది గంటల్లో అయినా తన కుమారుడు నకుల్ తో పాటు బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే నకుల్ నాథ్ తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పేరును తొలగించారు అంతేకాదు జై శ్రీరామ్ అని కూడా పోస్ట్ చేశారు దీంతో కమల్నాథ్ తో పాటు నకుల్నాథ్ లు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది కమల్నాథ్ నకుల్ నాథ్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందినప్పుడు కమల్నాథ్ సీఎం గా ఉన్నారు అటువంటి నేత ప్రస్తుతం బీజేపీలో చేరనున్నారు దీనికి ప్రధాన కారణం కమల్నాథ్ కు మధ్యప్రదేశ్ లో మంచి పేరే ఉంది అంతేకాకుండా నకుల్నాథ్ చింద్వారా నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది ఆ రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లలో కమలం పార్టీ ఇరవై ఎనిమిది సీట్లను గెలుచుకుంది ఇక మిగిలిన ఒక్క సీటు చింద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున నకుల్నాథ్ ఈ నియోజకవర్గంలో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా మోదీ హవా బలంగా నిలిచింది మధ్యప్రదేశ్లో దాదాపు క్లీన్ స్వీప్ దశలో ఉన్న నకుల్నాథ్ తన నియోజకవర్గంలో గెలుపొందారు అంతటి బలమైన నేత నకుల్నాథ్ అటువంటి నేతలకు పార్టీ బలం కూడా తోడైతే మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం కనబరిచే అవకాశం ఉంటుంది అందుకే వీరిద్దరిని బీజేపీలో చేర్చుకునేందుకు కమలాదళం గట్టిగా ప్రయత్నిస్తోంది అయితే పార్టీలో కాంగ్రెస్ అగ్రనేతలను చేర్చుకుంటే బీజేపీ సిద్ధాంతపరంగా దెబ్బతింటుందనే అపోహ అందరిలోనూ ఉంది ముఖ్యంగా సైద్ధాంతిక విషయాల్లో వీరు అడ్డు తగిలే అవకాశం ఉందనేది ప్రధాన సందేహం అయితే గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలను ఒక్కసారి పరిశీలిద్దాం ప్రస్తుతం బీజేపీ నుంచి అస్సాంలో సీఎంగా ఉన్న హిమాంత్ బిశ్వశర్మ గురించి తెలుసుకుంటే ఈ సందేహానికి సమాధానం దొరికినట్లే హిమాంత్ బిశ్వశర్మ రెండు వేల పదిహేనులో బీజేపీలో చేరారు అంతకు ముందు వారు ఆయన కాంగ్రెస్లో కీలక నేత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు కానీ రాహుల్ గాంధీ చేతిలో అవమాన పాలయ్యాక బీజేపీలో చేరారు ఆయన చేరిక అస్సాంలో కమల వికాసానికి పునాదిగా మారింది అతను తన ప్రభావంతో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురాగలిగారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రిగానే పనిచేసిన రెండోసారి గెలుపొందాక సీఎంగా బాధ్యతలు చేపట్టారు కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న హిమాయంత్ బీజేపీ తరఫున సీఎంగా అయ్యాక కమలం పార్టీ సిద్ధాంతాలను ముందుండి నడిపిస్తున్నారు యూసీసీ ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలను తన రాష్ట్రంలో అమలు చేయడానికి ముందుకొస్తున్నారు యోగిలాగా బుల్లోజర్లను ఉపయోగించి బంగ్లాదేశ్ వలసవాదులకు చుక్కలు చూపిస్తున్నారు అక్రమంగా నిర్మించిన మసీదులు మజార్లు అన్నిటినీ కూల్చివేస్తున్నారు ఏకంగా మదర్సాలకు ప్రత్యేక నిబంధనలు కూడా తీసుకొచ్చారు ఒక రకంగా చూసుకుంటే ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ సీఎంల కంటే ఎక్కువగా సిద్ధాంతాలను అమలు చేస్తున్నారు హిమాంత్ బిశ్వశర్మ ప్రస్తుతం దేశంలో హిందూ ఐకాన్లలో హిమాంత్ కూడా ఒకరిగా ఉన్నారు ఇది బీజేపీ సంస్థాగత నిర్మాణంలోని బలాన్ని చూపుతోంది పార్టీలో ఎవరు వచ్చినా సిద్ధాంతాలను అమలు చేయాల్సిందే అన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది అందుకే బీజేపీలో ఎవరు వచ్చినా సిద్ధాంతపరంగా ఏమాత్రమో నష్టం ఉండదు ఒకప్పుడు వాజ్పేయి అద్వానీలు పార్టీ నడుపుతున్నప్పుడు ఇటువంటి పట్టింపులను పట్టి ఉంచటం వల్లే కమలం పార్టీ కొన్ని దశాబ్దాలుగా వెనకబడిపోయింది సిద్ధాంతాలను అట్టి పెట్టుకుని నాయకులను చేర్చుకోకపోవడంతో పార్టీ ఎదగలేదు తాము చేరుతామని స్వతహాగా చెబుతున్నా నాటి అధినాయకులు అందుకు ఒప్పుకోలేదు సిద్ధాంతాలకు అది నష్టం చేకూరుస్తుందన్న భావన వారిలో ఉండేది అందుకే పార్టీ వెనకబడిపోయిందన్న వాదన కూడా ఉండేది కానీ మోదీ అమిత్ షా పార్టీ పగ్గాలు చేపట్టాక దీన్ని పూర్తిగా మార్చేశారు ఓవైపు నాయకులను చేర్చుకోవటం వల్ల పార్టీని విజయ తీరాలకు చేరుస్తూనే వారితో సిద్ధాంతపరమైన నిర్ణయాలు అమలు చేయిస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది